పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ జూన్ 10వ తారీఖు ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు. సువార్త పట్టణం మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ వచనం వరకు మనం ధ్యానించుకుందాం. ఈనాటి సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుని వాక్య ధ్యానాంశానికి పయనిద్దాం. యేసు ఆ జన సమూహములను చూచి పర్వతమును ఎక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టూ చేరిరి. యేసు ఈ రీతిగా ఉపదేశింపనారంభించెను. ఈనాడు అష్టభాగ్యములను గురించి ప్రభు ముచ్చటిస్తూ ఉన్నారు. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యం వారిది. శుకార్తులు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడుదురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శించురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ధర్మార్థం హింసితులు ధన్యులు, దైవరాజ్యం వారిది. నా నిమిత్తము ప్రజలు మేము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతము ప్రజలట్లు హింసించరి. పరలోకంలో మీకు గొప్ప బహుమానం కలదు. కావున మీరు ఆనందపడు, మహా ఆనందపడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, మరి యొక్క వాక్యాన్ని ధ్యానించినట్లయితే అనేక మార్లు మనం ఈ అష్టభాగ్యాలను ధ్యానించి ఉంటాం. ఒక్కొక్క అష్టభాగ్యం మనం పరలోక వారసులమని, ఈ భూలోకానికి చెందిన వారం కాము అని మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ధన్యతను కలిగి ఉండమని ఆహ్వానిస్తూ ఉంది. కొన్నిసార్లు ఆ యొక్క అష్టభాగ్యాలను ఎవరైతే ఓర్పుతో, విశ్వాసముతో, నమ్మకంతో ధ్యానిస్తూ ఉంటారో, అనుభవిస్తూ ఉంటారో, వారికి పరలోక ఆనందం దయచేస్తానని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఈ లోకంలో సంతోషంగా ఉండేవారు మరియు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేవారు ఎవరు అంటే, దేవుని ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించేవారు, దేవుని కట్టడలను, నియమాలను సక్రమంగా పాటించే వారికి దేవుడు అన్నీ సకాలంలో సమకూర్చును. మనము ధన్యులం అవ్వాలంటే యేసు ప్రభు పర్వతం మీద బోధించిన బోధనలను పాటిస్తే చాలు. ఈ బోధన ఏమనగా, దయ కలిగి ఉండటం, శాంతి కలిగి ఉండటం, నమ్రత కలిగి ఉండటం, దీనత కలిగి ఉండటం, నిర్మలత్వాన్ని కలిగి ఉండటం, మరియు ప్రభు నిమిత్తమై అవమానాల్ని, హింసలను మరియు నిందారోపణను సహించాలి. అప్పుడు మాత్రమే పరలోకంలో మనకు గొప్ప బహుమానం ఉంటుంది అని యేసు ప్రభు రూఢిగా చెప్తూ ఉన్నారు. ఈ అష్టభాగ్యాలు మనందరి జీవితాల్లో సాక్షులుగా, మార్గదర్శులుగా ఉండాలి. దేవుని బిడ్డలందరూ ఈ లక్షణాలను కలిగి ఉండాలి. యేసు ప్రభు మనందరినీ హెచ్చరిస్తూ ఉన్నారు. అప్పుడే మనం ధన్యులుగా జీవించగలం, అనగా ఎప్పుడు సంతోషంగా, ఆనందంగా ఉండగలము అని మనకు మనం భరోసా కల్పించుకోవచ్చు. మనం యేసు ప్రభుని నియమాల ప్రకారం జీవిస్తే తన తండ్రి మనకు అన్నీ సమకూరుస్తారు. ఈనాటి మొదటి పట్టణంలో ఏలియాకు దేవుడు కాకుల ద్వారా భోజనాన్ని సిద్ధపరచడం మనం గమనించవచ్చు. ఏలియా దేవుని వాక్ ప్రకారం వెళ్ళాడు, కనుకనే దేవుడే స్వయంగా తన సహాయాన్ని ఏలియాకు ప్రసాదించారు. మన జీవితంలో కూడా మనందరం ధన్యులం అవ్వాలి అంటే ప్రభు ఆజ్ఞకు లోబడి జీవించాలి. అప్పుడు మనం ధన్యులం అవుతాం.
దేవుని బిడ్డలందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నట్లయితే పరలోకంలో గొప్ప సంతోషం ఉంటుంది అని మనందరం గ్రహించాల్సిన విషయం. ప్రియ స్నేహితులారా, ఈనాడు ప్రభు ధర్మార్థం హింసితులు ధన్యులు. మరి అనేక మార్లు కష్టాలు బాధలు రాగానే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేనేం చేశాను, నేనెవరికి ఏం అన్యాయం చేశాను, దేవుడు ఎందుకు నన్ను బాధిస్తూ ఉన్నాడు, హింసిస్తూ ఉన్నాడు అని మనం అనుకుంటూ ఉంటాం. అనేక సార్లు మనం అదే విధంగా ప్రభువుని ప్రశ్నిస్తూ ఉంటాం. ఈనాడు మన ప్రశ్నలన్నిటికీ ఈ జవాబు ఈ అష్టభాగ్యాలని గుర్తించాలి. దయగల దేవుడు ఎవరైతే ఈ అష్టభాగ్యాలను క్షుణ్ణంగా ఒక్కొక్క అష్టభాగ్యాన్ని ధ్యానిస్తూ అటువంటి జీవితాన్ని జీవిస్తారో వారికి నూరంతల ఫలం ఫలించునేగాక, నూరంతలుగా వారి జీవితాలు ఫలించునేగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.